ప్రాంతంలో మీడియా సోదరులపైన దాడి చేయడం చాలా దారుణం. ఎందుకంటే సమస్య ఉంటేదన్న నిరసన తెలియజేస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం మరి పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఆరోపణలు తెలియజేయాలి. కానీ ఈ దాడులు తెగబడటం అనేది కరెక్ట్ విధానం కాదు. మీడియా సోదరులు ఎక్కడ ఏమున్నా ఏ సమస్య ఉన్నా మన సమస్యను బయటికి తీసుకెళ్లగలిగేది వాళ్లే. మనం ఏం మాట్లాడినా ఎట్లాగున్నా మన మన సమస్య ప్రతి కష్టాన్ని కూడా బయట చూపించగలిగేది మీడియా సోదరులు. అలాంటి వారిపైన దాడి చేయటం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే అది ఖచ్చితంగా టీడీపీ ముసుగులో ఉన్న కొంతమంది వ్యక్తులు పాల్గొనడమే తప్ప మరొకటి కాదు. రైతులకు ఆ ఉద్దేశం కూడా ఉండదు కాబట్టి అలాంటి హింసాత్మకమైన చర్యలు చేయకుండా పోలీసు వ్యవస్థను గట్టిగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. 13 జిల్లాలు డెవలప్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఒక ప్రాంతానికో ఒక పరిమితం కాకూడదనేది. ఎందుకంటే ఈ ప్రాంతం డెవలప్ చేస్తూనే ఎక్కడా కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఎక్కడ ఏ సమస్య లేకుండా వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా తగు విధంగా డెవలప్ చేసి మాత్రం అప్పచెప్తా ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది రాదు. ప్రస్తుతానికి ఇవాళ ఏదో సచివాలయం ఒకటి తరలిపోతే మొత్తం సెక్రటరీ వెళ్ళిపోతే మొత్తం వెళ్ళిపోయినట్టు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కొన్ని కొన్ని ఇక్కడ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ డెవలప్ చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మా పార్టీ స్టాండ్.